ओके పిల్లలు మోకరించండి చార్లెస్ జయంత్ అండ్ సోనిక గ్రీష్మ జ్యోతి ఖ్యాతి ఓకే మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభ మాకు మరలా ఇచ్చినటువంటి సండే స్కూల్ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా మాకు ఇచ్చినటువంటి సమస్త విధమైన ఆశీర్వాదాలను బట్టి దీవెనలు బట్టి నీకు వందనాలు ప్రభ మరి అనేక మంది బిడ్డలు ఈ రోజులలో ఉండి ఉన్నారు ప్రభ మరి వారందరూ కూడా అటెండ్ కాగలగటానికి మీరు ఆసక్తి కలిగించండి తండ్రి యెషయా మీకు స్తోత్రాలు ప్రభ నేను మరి ఈ రోజు లెసన్ చెప్పబోతున్నటువంటి రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన మరి ఆ బిడ్డ ఎంతో ఆసక్తిగా ఉంటూ ఉంటుందిగా తండ్రి నెట్వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభా మీకు స్తోత్రాలు అలాగే తండ్రి రాబోయే రోజుల్లో కూడా ప్రభా ఎవరెవరు లెసన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ప్రభా వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం ప్రభా మీకు వందనాలు అలాగే తండ్రి బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా ఎంతో ఎదుగుతూ ఉంటుండగా తండ్రి మరి వాళ్ళందరినీ నువ్వు ప్రేమించినటువంటి ఈ జూమ్ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అలాగే ప్రభా మేము తండ్రి రాబోయే రోజుల్లో తండ్రి మరి ఏడు మాటల మీద చెప్పబోతూ ఉంటుండగా తండ్రి మమ్మల్ని ముందుగా మీరు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి మా సొంత ఆలోచనలు మాటలు మీరు కొట్టివేసినైనా మీ చిత్తానుసారంగా మేము మాట్లాడగలగటానికి బోధించడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభా అన్న మా మీద ఎంత నమ్మకంతో తండ్రి మరి చేయుంటుండగా ప్రభా మేము ఆ రీతిలోనే నాయన దీవెనకరంగా ప్రభా వాక్యాలు మేము చెప్పగలగటానికి సహాయం చేయండి తండ్రి అలాగే 500 డేస్ ప్రోగ్రామ్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అనేక మంది బిడ్డలు అక్కడికి చేరవలసినది ప్రభా అందరికీ కూడా మీరు మార్గం సరళం చేయండి మరి అప్పటికి ఎటువంటి కోవిడ్ అటాక్ లేకుండా తండ్రి నాయన కోవిడ్ అసలు సింటమ్స్ లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు అక్కడ కార్యక్రమంలో తండ్రి చాలా భారీగా చేస్తూ ఉంటుండగా తండ్రి మరి అన్న ఆలోచన తలంపుల్లో మీరు ఉండండి తండ్రి మరి అన్న చెప్పినవన్నీ కూడా ప్రభా ప్రార్థన పూర్వకంగా చెప్తూ ఉంటుండగా తండ్రి మరి రాజేష్ అన్న కానీ సతీష్ అన్న కానీ వాషింగ్టన్ కానీ నాయన మరి ఇంకా విలియమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభా ఎంతో ఆసక్తితో పనులన్నీ చేస్తూ ఉంటుండగా తండ్రి వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే ఈ సెకండ్ సాటర్డే తండ్రి మరలా లింక్ ప్రేయర్ మేము చేయబోతూ ఉంటుండగా తండ్రి నాయన మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి అందరూ కూడా ఆసక్తితో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించేలాగా మీరు దీవించండి అలాగే వచ్చిన ఈ టీచర్స్ అందరిని బట్టి స్టూడెంట్స్ అందరిని బట్టి వారి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన ఎవరికి రావాల్సిన దీవెనలు మీరు వారికి మెండుగా దయచేయమని అడుగుచ్చు ప్రభు ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా జరగలగటానికి అనేక దీవెనలు మేము మీ దగ్గర నుంచి పొందుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ప్రైజ్ ద లార్డ్ అక్క థాంక్యూ సో మచ్ అక్క ప్రైజ్ ద లార్డ్ చాలా మంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీ కొరకు ఫస్ట్ వచ్చింది రూత్ వచ్చింది చక్కగా కూర్చొని సైలెంట్ గా కూర్చొని వింటూనే ఉంది అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంది మెల్లమెల్లగా వస్తారు మెల్లమెల్లగా వస్తారు ఫ్రెండ్స్ అని అందరి కొరకు వెయిట్ చేసింది పిల్లలు మరి కొంతమంది వచ్చేసారు టైం కి వెరీ గుడ్ ఇంకా మన ఫ్రెండ్స్ అందరు రావాలి కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి ఇవాళ సండే స్కూల్ ఎలా జరగబోతుంది ఏంటో ఏమేమి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడో అన్ని నేర్చుకోవాలి కదా మనం మాత్రమే కాదు మన ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవాలి కదా కాబట్టి మీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి ఓకేనా ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా మరి చేసేద్దాం ఇవాళ కొత్త పాట మనకి రెడీగా ఉంది పిల్లలు ఇది కొత్త పాట అయినా ఎప్పుడో పాత పాటగా రాశారు మా డాడీ ఇప్పుడో పాత పాట అలా ఉండిపోయింది ఇప్పుడు కొత్తగా మన వినిపిస్తుంది అనమాట చిన్న పాట పిల్లలు మనం చక్కగా నేర్చుకుందాము ఏమీ లేదు అన్నల్ని అక్కల్ని చెల్లెల్ని తమ్ముల్ని అందరూ రండి పరిచయం చేసేద్దాం మనం అందరం సిద్ధపడదాం అని చెప్పి ఈ యొక్క పాట ద్వారా వాళ్ళని పిలుద్దాం పిల్లలు ఓకేనా ఎస్ ఆర్ నో ఎస్ ఓకే చెల్లమ్మా నీవు సిద్ధమా ఓ తమ్ముడా నీవు సిద్ధమా ఓ అన్నయ్య నీ
నేను సిద్ధమే, ఓ అక్కయ్యా నేను సిద్ధమే. ఏసయ్యను చూపెందుకు, ఏసయ్యను చాటెందుకు, ఏదైనా చేసేందుకు. ఏసయ్యను పంచేందుకు, ఏసయ్యను కలిగేందుకు, ఏదైనా చేసేందుకు. లోకాల పాపాలను తన ప్రేమతో కడిగేను, పరిశుద్ధమ వారిగా మరణంత చేసేనేసు. లోకాల పాపాలను తన ప్రేమతో కడిగేను, పరిశుద్ధమ వారిగా మరణంత చేసేనేసు. ఏసయ్యను చూపెందుకు, ఏసయ్యను చాటేందుకు, ఏదైనా చేసేందుకు. అరే అరే సరే. ఏసయ్యను పంచేందుకు, ఏసయ్యను పెరిగేందుకు, ఏదైనా చేసేందుకు. ఓ చెల్లమ్మ నీవు సిద్ధమా, ఓ తమ్ముడా నీవు సిద్ధమా, ఓ అన్నయ్య నేను సిద్ధమే, ఓ అక్కయ్య నేను సిద్ధమే. ఏసయ్యను చూపెందుకు, ఏసయ్యను చాటేందుకు, ఏదైనా చేసేందుకు. ఏసయ్యను పంచేందుకు, ఏసయ్యను కరిగేందుకు, ఏదైనా చేసేందుకు. బాగుందా పిల్లలు పాట, నచ్చిందా? ఓ చెల్లి, ఓ తమ్ముడు, నేను సిద్ధంగా ఉన్నాను. అన్నయ్య, అక్క, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అందరం కలిసి వెళ్ళి పరిచయం చేద్దాం. మరి మీ సిద్ధమా? అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లిలో సిద్ధమా? సిద్ధమంటే సార్ మీ తమ్ముతో చేయించండి. ఓకే, అందరం కూడా దేవుని పరిచర్యలో ఇలా పెరుగుతూ దేవునితో సాగుదాం పిల్లలు. ఓకేనా? ఈ పాట మా డాడీ 2012 లో వీబిఎస్ లో రాశారంట. చాలా చిన్నగా ఉంది ఈ పాట, ఎప్పుడు నేర్చుకోలేదు నేను కూడా. ఇప్పుడే కొత్తగా నేను కూడా విని ఇప్పుడిప్పుడే నేను కంపోజ్ చేసుకున్నాను, అప్పుడు తెలుసుకున్నాను. సో నచ్చింది నాకు కూడా పాట, మీకు నచ్చినని నేను హోప్ చేస్తున్నాను పిల్లలు. మరి విందామా, మరి ఇంకోసారి చేసేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే, చేసేద్దాం. చెల్లమ్మా నీవు సిద్ధమా, ఓ తమ్ముడా నీవు సిద్ధమా, ఓ అన్నయ్య నేను సిద్ధమే, ఓ అక్కయ్య నేను సిద్ధమే. ఏసయ్యను చూపెందుకు, ఏసయ్యను చాటేందుకు, ఏదైనా చేసేందుకు. ఏసయ్యను పంచేందుకు, ఏసయ్యను కలిగేందుకు, ఏదైనా చేసేందుకు. లోకాల పాపాలను తన ప్రేమతో కడిగేను, పరిశుద్ధమ వారిగా మరణంత చేసేనేసు. లోకాల పాపాలను ప్రేమతో కడిగేను, పరిశుద్ధమ వారిగా మరణంతా చేసేనేసు. ఏసయ్యను చూపెందుకు, ఏసయ్యను చాటేందుకు, ఏదైనా చేసేందుకు. అరే అరే సరే. ఏసయ్యను పంచేందుకు, ఏసయ్యను పెరిగేందుకు, ఏదైనా చేసేందుకు. ఓ చెల్లమ్మా నీవు సిద్ధమా, ఓ తమ్ముడా నీవు సిద్ధమా, ఓ అన్నయ్య నేను సిద్ధమే, ఓ అక్కయ్య నేను
సిద్ధమే ఏసయ్యను చూపెందుకు ఏసయ్యను చాటెందుకు ఏదైనా చేసేందుకు ఏసయ్యను పంచేందుకు ఏసయ్యను కరిగేందుకు ఏదైనా చేసేందుకు సూపర్ పిల్లలు భలే భలేగా చేశారు వండర్ఫుల్ వెరీ గుడ్ ఓకే నిన్న మనము ఒక కొత్త పాట విన్నాం కదా బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ప్రతిరోజు వింటున్నాం నిన్న కూడా ఒక పాట ప్రత్యేకమైన పాట విన్నాం ఏ పాట ఎవరికి గుర్తుంది గుర్తుందా పిల్లలు గుర్తుంది వెరీ గుడ్ ఓకే నేను నిన్న ఒక మంచి వచనం చెప్పాను కదా బైబుల్ నుంచి ఒక వచనం చెప్పాను ఈ ఏడు పాత్రల గురించి ఎక్కడ రాయబడి ఉన్నదో నేను చెప్పాను ఎక్కడ రాయబడి ఉంది పిల్లలు ఎవరికైనా గుర్తుందా ప్రకటన గ్రంథంలో ఉంది పిల్లలు ప్రకటన 8వ అధ్యాయంలో ఈ యొక్క ఏడు పాత్రల గురించి రాయబడింది ఒక్కొక్క పాత్ర విప్పినప్పుడు ఏమేమి జరుగుతుందో ఆ ఒక్క సూచనలు మనకు కనబడుతున్నాయి ఓ రోజు నుంచి జరిగిపోతుంది పిల్లలు మరి మనందరం కూడా ఏసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి కాబట్టి మనం సండే స్కూల్లో మనం నేర్చుకున్న వాటి కన్నా బయట మనం ఎక్కువ రీతిగా మనం జీవితం ఎలా సాగుతున్నాము అనే విషయాలు కూడా మనం గమనించుకోవాలి క్రీస్తుని పోలి జీవించే వారికి అందరికీ మన జీవితాలు మాదిరిగా ఉంటాయి అంట అందరికి మాదిరిగా అంటే క్రీస్తు ప్రేమను చూపిస్తుంది ఈ రూత్ క్రీస్తు ప్రేమలో ఉంది అలాగే జాయ్ ప్రేమలో క్రీస్తు ప్రేమలో ఉన్నాడు అని అందరు కూడా సాక్ష్యం ఇచ్చేలాగా వాళ్ళు మారు మనసులోనికి అందరం కూడా ప్రార్థించాలి ఓకేనా మరి చూసేద్దామా పాట రెడీగా ఉన్నారా నిన్నటి పాటే మళ్ళీ ఇవాళ చూస్తున్నాం పిల్లలు రెడీగా ఉన్నారా మరి ఓకే చూసేద్దాం పిల్లలు Thank you.
విశ్వమంతా మూడో పాత్ర జలధారలపై కుమ్మరింపగా నదీ నదాలలో జలమంతా రక్తంగాను మారిపోయే పిల్లలు చూసారు కదా పాట చూసారా ఓకే మరి హోంవర్క్ చెక్ చేయడం కలిపోదామా మరి హోంవర్క్స్ రెడీ పెట్టేసుకోండి ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయో మీరు ఎంత బాగా చేశారో అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి గబగబా వచ్చేస్తున్నాం మీ దగ్గరికి ఓకే చార్స్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లో నానా అన్ని చూసుకో వెరీ గుడ్ నానా
సుష్మిత అక్క ఉన్నారా అక్క? యా నేను ఉన్నాను, నిన్ను చూస్తున్నాను. ఓకే, వాట్ ఇస్ హిస్ నేమ్? డేవిడ్. వెరీ గుడ్ నానా. మెమరీ వాస్ చెప్పే నానా. మెమరీ వాస్ చెప్తాను. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టిని సృష్టము ఏమీ లేదు. వెరీ గుడ్. రిఫరెన్స్ 4:30. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్టివిటీ ఏది? యాక్టివిటీ ఏం చేసావు నానా? ఏం చేసావు అందులో? ఫిష్ ఫిష్ ఒకటే వేసావా? అండ్ జోనా. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. ज्योति प्रेज़ द लॉर्ड. ज्योति ख्याति एंड वाओ ब्यूटीफुल ख्याति ब्यूटीफुल చాలా బాగా చేసావు. నువ్వే చేసావా? ప్రైజ్ అలౌడ్ నానా. మరియు మరియు ఆయన దృష్టికి కనబడింది స్పష్టము ఇష్టము లేదు. నాలుగు పదమూడు. వెరీ గుడ్ ఖ్యాతి. నెక్స్ట్ ప్రైజ్ అలౌడ్ నానా. అందరిది ఒకటే హోంవర్క్. వెరీ గుడ్. మరియు ఆయన దృష్టికి కనబడింది స్పష్టము ఏమీ లేదు. గుడ్ 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 నానా. అండ్ నెక్స్ట్ నాలుగు పదమూడు. మరియు ఆయన దృష్టికి కనబడి స్పష్టం ఏది లేదు. హెబ్రిల్కు రాసిన పత్రిక 4:13. సృష్టము జ్యోతి, సృష్టము సృష్టము ఏది లేదు. Hebrews 4:13. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Wow. Lily and Joy, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Akka, home back, Akka. Very good. Very good. God bless you, Lily. Very good. ఇద్దరు చాలా బాగా చేశారు నానా. చాలా బాగుంది. నైస్, బ్యూటిఫుల్. ఓకే, చెప్పండి. వెరీ గుడ్ నానా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. హెబ్రీ రాసిన పత్రిక 4:13. వెరీ గుడ్. వెరీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. హోంవర్క్ అక్క. వావ్, బ్యూటిఫుల్. బాయ్స్ అవునన్నా. పెయిన్ నోట్స్ అక్క. గుడ్ నానా, గుడ్ గుడ్. నో క్రియేటర్ హిస్ హైడెన్ ఫ్రమ్ హిస్ సైట్ ఫ్రమ్ హిస్ సైట్ హెబ్రూస్ 4:13. వెరీ గుడ్. 1, 2. ఇంకా ఉన్నారా? చెప్నానా.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న చెప్పు చూస్తే ఆ ఓకే గుడ్ నాన్న నో క్రియేచర్ హిస్ హైడెన్ ఫ్రమ్ హిస్ సైట్ ఫిబ్రూ 430 Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 10, 20, 30, 40, 50,000. Very Thanks good. Thanks. Thank God bless you, Nana. Unmute. Praise the Lord, Akka. Praise the Lord. Ruth. Great point, Akka. Irajri. Very good. Mariyu, Devani Drushtiki. Ayana Drushtiki. Kanapadini. Drushti. సృష్టము ఏది లేదు ఎబ్రి 4:13 వెరీ గుడ్ నాన్న యాక్టివిటీ ఏం చేయలేదా చేయలేదు అక్క ఓకే వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 వెరీ గుడ్ సో ప్రైజ్ ది లార్డ్ పిల్లలు Praise the Lord. చూపించండి నాన్న ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు ఎవ్రీ పత్రిక 4:13 Very good, Nana. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Very good. Sanvi? Praise the Lord, Sanvi. Homework, Kaka. Homework and memory work, Kaka. Very good, Nana. Good, good, beautiful. What is it, Nana? Prayer points, Akka. Good. There is no creature hidden from his sight. Hebrews 4th chapter, 13th verse. Praise the Lord, Akka. Praise the Lord. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Thank you. Very good. Praise the Lord, Akka. Praise the Lord. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 నో క్రియేచర్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిస్ సైట్ హీబ్రూస్ 4 చాప్టర్ 4 13th verse. Very good, Nana. Activity in chair, Nana? Okay, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. చెప్పండి నాన్న హ్యాండ్ రైజ్ చేశారు చెప్పేశారు కదా వీళ్ళు అయిపోయింది హ్యాండ్ రైజ్ చేశారు అక్క హ్యాపీ బర్త్డే Many more happy returns of today. God bless you, Nana.
హ్యాపీ బర్త్డే నానా. హ్యాపీ బర్త్డే వాణి. మళ్ళీ నుంచో పెట్టమ్మా పావని. హ్యాపీ బర్త్డే. పావని ముందుకు రా కొంచెం కనిపించట్లా నీ వాయిస్ వినిపించట్లా. అదే వాళ్ళ నుంచో పెడితే ఓకే. భలే ఉంది నా నీ డ్రెస్ చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ సూపర్ గా ఉంది. ఇంతకీ వాడి పేరేంటి? అరే నీ పేరేనా? సాయి కుమార్. సాయి కుమార్ విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే, మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే నానా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే సాయి కుమార్. హ్యాపీ బర్త్డే సాయి కుమార్, గాడ్ బ్లెస్ యూ నానా. చిన్న ప్రార్థన చేయండి. టూ సెకండ్స్ ఆ పాట పెట్టమ్మా. హ్యాపీ బర్త్డే మొన్న అందరు పాడారు కదా. జస్ట్ మ్యూజిక్ ఇంటర్లూడ్ ఇంటర్లూడ్ ఉంటే సరిపోయింది. అయ్యో ఓకే. పిల్లలు మరి మీరు అందరు చెప్తారా సాయి కుమార్ కి, విష్ చేస్తారా? జాయిలన్ చేస్తాను. ఏంటమ్మా అన్మ్యూట్ చేసుకోండి. పిల్లలు అందరు కలిసి చెప్పండి ఒకసారి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాయి కుమార్. హ్యాపీ బర్త్డే సాయి కుమార్. జాయిలన్ చేస్తాను. మీరు అవ్వలేదు అన్మ్యూట్ అవ్వట్లేదా? హోంవర్క్ చూపిస్తున్నారా? వెరీ గుడ్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జాయిల్ మీరే వేసుకున్నారా? వెరీ గుడ్. నీళ్ళలో పడిపోతే పెద్ద చేప తిన్నింది. ఇప్పుడు చేశారు సుస్మిత, వింటున్నావా? వింటున్నానక్క. అప్రిషియేట్ చేయమని. నాకు అది అర్థం కావట్లేదు అక్క. అంటే ఎవరు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. చెప్పండి చాలా బాగా. సాయి కుమార్, సాయి కుమార్ నీకు బర్త్డే సాంగ్ వస్తుంది, విను. తర్వాత ప్రార్థన చేసుకుందాం. నీకు హ్యాపీ అన్నా వినాలని ఉందా సాంగ్? వావ్, వెరీ గుడ్. బి రెడీ. డాన్స్ చేస్తున్నాడు. పిల్లలు మీరు కూడా కలిసి పాడండి. హ్యాపీ బర్త్డే, వెరీ గుడ్ జాయ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్ టు యు. మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్ టు యు. ఓకే
పిల్లలు మళ్ళీ మనకి లెసన్ కి టైం అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మరి సాయి కుమార్ ని విష్ చేయడానికి గిటార్ వాయిస్తూ మరి విష్ చేస్తున్నారు, కంజర్ వాయిస్తూ విష్ చేస్తున్నారు, పాడుతూ విష్ చేస్తున్నారు కదా. గాడ్ బ్లెస్ యు నాన్న. సాయి కుమార్ అందరికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రార్థన చేద్దామా అక్క? ఓకేనా? ఓకే పిల్లలు, మరి మీరందరూ కూడా మోకరించాలి సాయి కుమార్ గురించి. మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి ఈ సమయంలో నాయన సాయి కుమార్ కి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి పావని అక్కడ తన చిన్న చంటి బిడ్డలు పెట్టుకుని నాయన వాళ్ళని ఆత్మీయంగా పెంచి పరలోకరాజ్య వారసులు చేయాలని ఆశపడుతూ ఉంటుంది కదా తండ్రి. మరి బిడ్డలు కూడా అందుకు సహకరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి బిడ్డలు క్రమము తప్పకుండా నాయన మరి వచ్చి జూమ్ లో అటెండ్ అవుతుంది, అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు ప్రభా. ప్రతి దినము కూడా తండ్రి అనుక్షణము ప్రభా అనేక దీవెనలతో నువ్వు ఆ బిడ్డలను నింపు తండ్రి. వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు ప్రభా గొప్ప సువార్తకులు కాగలగటానికి మీరు సహాయం చేయండి. అలాగే సమయంలో ప్రత్యేకించి ప్రభా సాయి కుమార్ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆ బిడ్డ చిన్ననాటి నుంచి నీ సన్నదులు ఎదుగుతూ ఉంటుండగా నాయన అంత గొప్ప అవకాశం ఇచ్చిన పరమదేవా నీకు స్తోత్రాలు ప్రభా. రాబోయే రోజుల్లో తండ్రి గొప్ప సువార్తికుడిగా ప్రభా మరి నీ పరిచర్యల ముందుకు వెళ్ళగలుగునట్లుగా గొప్ప మిషనరీగా బిడ్డను మీరు తయారు చేయమని అడుగుచున్నాం ప్రభా. వింటున్న ప్రతి వాక్యము తండ్రి తను అర్థమైతే ఇప్పుడు తనకి తెలియకపోవచ్చు ప్రభా, కంటతతి ఇప్పుడు రాకపోవచ్చు, కానీ నాయన అనుదినం ఆ బిడ్డ వినటం వలన తండ్రి ఎంతో గ్రహింపును బిడ్డకు దయచేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా ఒకరోజు తన జీవితంలో ప్రభా గొప్ప మార్పును తీసుకుని రాబోతున్నాయి తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. తన తోటి బిడ్డలను కూడా ఇక్కడ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారందరికీ నువ్వు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి సాయి కుమార్ ని, తన తల్లిదండ్రుల్ని ప్రభా, తన అక్షల అన్నదమ్ములందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ బిడ్డ ప్రభా మరి గర్భంలో ఉన్న 9 నెలలు నువ్వు ఎలాయితే భద్రంగా కాచి కాపాడి ఉన్నావో, మరి పుట్టిన మొదలు ఈ క్షణం వరకు నీ ప్రత్యేక నీడలో భద్రపరిచిన ఇంత మాత్రమే కాదు తండ్రి, ఇప్పుడు దీర్ఘాయుష్త నింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఆయుష ఆరోగ్యాలు నెమ్మదిని అలాగే జ్ఞానమును నేను సర్వ సంపద బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచు. నీ నీడలో బిడ్డ ఎదగటానికి, నీ ఆశీర్వాదాలలో బిడ్డ నడవటానికి మీరే సహాయం చేయమని నేను మరి ఇలాంటి పుట్టిన దినములు ప్రభు అనేక మా బిడ్డ జీవితంలో చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ప్రభు ఈ అవకాశం ఇస్తున్నటువంటి పావని అక్కను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన బిడ్డల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటుండగా ప్రతి సమయాన్ని కూడా మీరే దీవించమని అడుగుచు. మరి ఒకసారి సాయి కుమార్ ని ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ ఆ బిడ్డను మీరే చేపట్టుకుని నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు సాయి కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. నాన్న నువ్వు చేసావా జాసన్? ఇందాక హోంవర్క్ చూపించావు కదా, తమ్ముడు చేశాడా? అన్మ్యూట్ చేసుకో. వావ్ బ్యూటిఫుల్, ఇద్దరు చాలా బాగా వేశారు నాన్న. వెరీ గుడ్. ఆయన దృష్టికి కనపడను చూస్తాము, ఏది లేదు. నాలుగు 13. Very good, Nana. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very good, Nana. Praise the Lord. Nana, inka varain anna raha humu chinchi naanki. Yavarain unta mi hand raise chayin ni, mi homework camera mundu betta ni le dante. Ever leeru, aipa iranta. Ever leera? Leer, leeru. అయితే మన లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు, లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఇవాళ మనకి ఇంకొక కొత్త వ్యక్తి వస్తున్నారు లెసన్ చెప్పడానికి. తిను కూడా మనల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు.
ఎస్ఎస్టీ థర్డ్ గ్రూప్ బ్యాచ్ లో తను కూడా ట్రైనింగ్ అయ్యారు పిల్లలు. మరి వాళ్ళు మొట్టమొదటిసారిగా మన మధ్యకి వచ్చి లెసన్ చెప్పబోతున్నారు. తను ఎవరో కాదు, రాజీ అక్క. రాజీ అక్క చూసారా ఎప్పుడైనా? చూడలేదా? చూడలేదు, నేను కూడా చూడలేదు పిల్లలు. అది కాండి, రాజీ అక్క ఇక్కడ మనకు కనబడుతున్నారు కదా. ఈ అక్క మనకి వాళ్ళ లెసన్ చెప్పబోతున్నారు. దానికన్నా ముందు మనం చిన్న ప్రార్థనతో మన అక్కకి ఇచ్చేద్దాం. మన మధ్య లిమ్మి అక్క ఉన్నారు, అక్క చిన్న ప్రార్థన చేస్తారు రాజీ అక్క కొరకు. తర్వాత లెసన్లోకి వెళ్దాం పిల్లలు. అందుకని ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. గత కాలంలో జరిగిన టీచర్స్ ట్రైనింగ్ లో తరబీతి పొందుకున్న రాజీ గారిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అప్పుడు ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇష్టపడి సిద్ధపడి ఉంటుండగా తండ్రి, నీ స్వాధీనంలో ఉంచండి, నీ అభిషేకం ఉంచండి ప్రభా. నీ జీవం కలిగిన మాటలు తను చెప్పడానికి నీ అభిషేకం అక్కడ ఉంచండి ప్రభా. మరి చెప్పే సమయంలో ఏ ఆటంకం లేకుండా కృప చూపించండి. రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా తన అనేకమైన స్థలాల్లో నీ పరిచర్య చేయగలిగినట్లుగా కృప చూపించండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఇప్పుడు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి రాజుని బట్టి నీ సన్నిధి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు రాజు గారు. అక్క ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్. శ్యామ్ అక్క ప్రైజ్ ది లార్డ్. మిని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అందరికి. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. అక్క ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరు బాగున్నారా? ఓకే, రోజు మిమ్మల్ని చూస్తున్నాను. దేవుని కృప వల్ల నాకు కూడా మీతో పాటు జాయిన్ అయ్యి చక్కగా దేవుని మాటలు వినే అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం లెసన్ లోకి వెళ్దాం. పిల్లలు రెడీగా ఉన్నారా అందరూ? ఓకే, ఒకసారి అందరం బైబిల్స్ ఓపెన్ చేస్తారా అందరూ? పాత నిబంధన పేజ్ నంబర్ 3, ఆదికాండము 4:3 పిల్లలు తెచ్చుకున్నారు అందరు బైబిల్స్? ఓకే గుడ్. జాయన్ లిల్లీ, ఎవరు బైబిల్ వాళ్ళకి లేదా నానా? ఓకే, 4:3. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూరిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? 1, 2, 3. పరిశుద్ధుడ తండ్రి, ఘనుడ పూజ్యుడ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి నాతో బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా, కృప చూయించండి. నేనైతే ఏ అర్హత ఏ యోగ్యత కొంచెమైనా లేనిదాన్ని ప్రభువా, నాకు ఈ ధన్యతనిచ్చావు. నీకు వందనాలు యేసయ్య. ఈ టీంను బట్టి నీకు వందనాలు యేసయ్య. అయ్యా, నాలో ఉన్న లోపాలను నాకు తెలియజేయమని, సహాయం చేయమని, నన్ను మరుగు చేసుకోమని, అయ్యా నాయన అందరికీ అర్థవంతంగా మీరుగా వివరించమని, సహాయం చేయమని, తప్పుడుంటే మన్నించమని, వినిబుద్ధిని నాకు బిడ్డలందరికీ దయచేయమని, ఆయన గ్రహించుకునే గొప్ప జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని, కృప చూయించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు 3, 2, 1. ఓకే ఓకే పిల్లలు, మీలో ఎంతమంది రోజు రిమోట్ కోసం కొట్టుకుంటున్నారు చెప్పండి? టీవీలు ఉన్నాయా అందరి ఇళ్లలో పిల్లలు? టీవీస్ ఉన్నాయా? లేవా? సూపర్, వెరీ గుడ్. లేవంటే కార్టూన్స్ చూస్తారా? టీవీ లేకపోయినా ఫోన్స్ లో కార్టూన్స్, పోగోస్ చూడట్లేదా? చూడట్లేదా? చూస్తున్నారా? చూస్తున్నారా? ఓకే, నాకు కావాలి మొబైల్ లేదా నాకు కావాలి రిమోట్, అలా ఉందా తల్లి మన ఇళ్లలో? ఓకే, అలానే పిల్లలు ప్రతి ఇంట్లో ఒక బ్రదర్ సిస్టర్ అలా ఉంటారు కదా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ లేదా అన్న తమ్ముళ్ళు కానీ, ఇద్దరు బ్రదర్స్ కానీ ఇద్దరు సిస్టర్స్ కానీ ఉంటారు కదా. అలానే పిల్లలు
మనం బైబిల్లో కూడా ఒక లెసన్ ఉంది. ఆ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అంటే కయీను హేబెలు. ఏం పేర్లు పిల్లలు? కయీను హేబెలు. ఓకే, వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. వాళ్ళిద్దరు పేరెంట్స్ ఎవరో తెలుసా మీకు? తెలుసా? ఆదాము అవ్వ. దేవుడు సృష్టించిన మొదటి మానవులైన ఆదాము అవ్వల పిల్లలు కయీను హేబెలు. అయితే పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీ డాడీలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏదైనా మనం తప్పు చేస్తే, దేవునికి ఇష్టం లేని పని చేస్తే, లేదా మనం జీవించే విధానాన్ని బట్టి దేవునికి భయభక్తులతో అర్పణలు అర్పించాలి, దేవునికి బలి ఇవ్వాలి అని నేర్పిస్తూ చక్కగా వచ్చారు పిల్లలు. అయితే ఈ కయీను హేబెలు కూడా వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన మాటలు వింటూ పెరిగారనమాట. అయితే వాళ్ళిద్దరు పెద్దయ్యారు, పెద్దవుతారు కదా, వాళ్ళు పెద్దయ్యారు. పెద్దయ్యి కయీను ఏం చేస్తున్నాడంటే, కయీను ఏం చేస్తాడంటే పిల్లలు, పొలము పండిస్తాడు. ఫార్మర్ అన్నమాట, వ్యవసాయం. ఏం చేస్తాడు పిల్లలు? ఫార్మర్. కయీను ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు పిల్లలు. ఇదిగోండి కయీను పొలం చూడండి. కయీను చాలా పండించాడు కదా, ఇదిగోండి చక్కగా కయీను పంట పొలం అన్నమాట ఇది. అయితే అలానే వాళ్ళ తమ్ముడైన హేబెలు ఉన్నాడా పిల్లలు? హేబెలు. ఆ హేబెలు ఏం చేస్తారంటే, గొర్రెల కాపరి. హేబెలుకి గొర్రెలు అంటే చాలా ఇష్టం అన్నమాట, షీప్స్ అన్నమాట. గొర్రెల కాపరి హేబెలు. అయితే వాళ్ళిద్దరు పెద్ద అయిన తర్వాత భక్తి చేస్తూ అట్లా దేవునికి అర్పణ అర్పిద్దాం అనుకున్నారు పిల్లలు. ఏమర్పిద్దాం అనుకున్నారు? దేవునికి అర్పణలు అర్పిద్దాము అనుకున్నారు ఇద్దరు, కయీను హేబెలు. ఒకళ్ళు గొర్రెల కాపరి, ఒకళ్ళు పొలం సేద్యపరుస్తారు కదా. సో వాళ్ళు ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో దాన్ని వాళ్ళు దేవునికి అర్పణగా తీసుకొచ్చారు పిల్లలు. ఇదిగో చూడండి ఈ హేబెలు చూడండి పిల్లలు. ఇదిగోండి హేబెలు కనిపిస్తున్నారు. హేబెలు యొక్క గొర్రెల దొడ్డి అన్నమాట. అయితే హేబెలు ఏం చేశాడంటే పిల్లలు, శ్రేష్టమైన వాటిని, తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు పిల్లలు దేవునికి అర్పణగా అర్పించడానికి. ఇదిగోండి వీటిలో ఏది వచ్చింది ద బెస్ట్ పిల్లలు? చూడండి ఏది బెస్ట్, ది బెస్ట్ ఏది చెప్పండి. ఇది కదా, ఇదేనా? ఓకే, ఇంకా క్రొవ్వినవి ఏమున్నాయి? ఇదిగోండి ఇది చిన్నగా ఉంది, ఇది వద్దు. ఓకే, ఇలా ది బెస్ట్ ఏవైతే ఉన్నాయో పిల్లలు అవి సెలెక్ట్ చేసి ఏం చేశాడంటే హేబెలు దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు పిల్లలు. ది బెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని హేబెలు దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు పిల్లలు. అలాగే కయీను కూడా అర్పణ తీసుకొస్తున్నాడు పిల్లలు చక్కగా దేవునికి. ఏం చేశారంటే, ఇది తన పొలం కదా పిల్లలు, ఇది తన పొలం కదా. చూడండి పొలంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని పండిస్తున్నాడు. అయితే ఏమిద్దాం దేవుడికి, ఇది పెద్దగా ఉంది, దేవుడు ఏం చేసుకుంటాడులే, ఇదిగో చిన్నది, ఇది ఇద్దాం దేవుడికి అని ఏరుకుని కొన్ని కొంత తన తీసుకొని తన పంటలో కొన్ని నాకు అవసరం లేదులే అనుకున్నది ఇలా పిక్ చేసుకొని పిల్లలు కొన్ని కొన్ని తీసుకొని ఇదిగోండి పిల్లలు దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు పిల్లలు. అలా కయీను హేబెలు వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చాడు. అయితే కయీను ఎలాంటి మనసుతో ఇచ్చాడు పిల్లలు, తన పొలములో కొంత దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అయితే దేవుడు తను తనని చూసి తన అర్పణని ఏం చేశాడో తెలుసా పిల్లలు? యాక్సెప్ట్ చేశాడు. అయితే పిల్లలు మరి హేబెలు ఏం చేశాడు పిల్లలు? హేబెలు ఏం చేశాడు చూడండి, ది బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు కదా, హేబెలు అర్పణని దేవుడు యాక్సెప్ట్ చేశాడు పిల్లలు. సూపర్ కదా. అయితే అలా దేవుడు వాళ్ళ యొక్క అర్పణలని, ఒకరి అర్పణని రిజెక్ట్ చేశాడు, ఇంకొకరి అర్పణని ఏం చేశాడు పిల్లలు? యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు లేదా కయీనుకి కోపం వచ్చేసింది, ఏంటి నా అర్పణనేమో రిజెక్ట్ చేశాడు, హేబెలు అర్పణని దేవుడు యాక్సెప్ట్ చేస్తారా అని మూతి ముడుచుకున్నాడు.
మనం కూడా అంతే కదా, మమ్మీ మన నరిసింది అనుకోండి ఏం చేస్తాం, వచ్చి ఈవల్లే నన్ను నరిసింది అని వెంటనే ఏం చేస్తాము, అక్క మీదనో అన్నయ్య మీదనో తమ్ముడి మీదనో ఆ కోపంగా మనసు పెట్టేసుకుంటాం కదా. అలా ఉండకూడదు పిల్లలు. ఏం చేయాలంటే ఎందుకని నన్ను ఎందుకు దేవుడు రిజెక్ట్ చేస్తాడా అని ఆలోచించాలి. మమ్మీ నన్ను ఎందుకు కలిశారు, డాడీ నన్ను ఎందుకు కలిశారు, నేను కూడా అక్కలాగా లేదా అన్నయ్యలాగా చెప్పిన మాట వింటే నన్ను అరవరు కదా అనుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు అట్లా అనుకోకుండా కోపంగా ఇట్లా పెట్టుకున్నాడు పిల్లలు. పెట్టుకుంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసి పిలిచాడు, కయ్యను అన్నాడు. అయినా పలకట్లేదు. కయ్యను నీ తమ్ముడు, నువ్వు ఎందుకు ముఖం అట్లా చిన్న పుచ్చుకున్నావు, నీకెందుకు కోపం వచ్చింది అన్నాడు పిల్లలు. అయినా మాట్లాడట్లా, దేవుడు ఎందుకు కోపం వచ్చిందో చెప్తే నేను ఎందుకు నీ అర్పణను రిజెక్ట్ చేశానో చెప్తాం అనుకున్నాడు పిల్లలు. కానీ కయ్యను దేవుడికి అవకాశాన్ని ఇవ్వలేదు. అయినా ముందు అలానే ముడుచుకొని ఉన్నాడు. సరేలే అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు అడిగాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకొనవా అని. అయినా సమాధానం చెప్పలేదు పిల్లలు. అలానే మనసులో కోపం పెట్టుకున్నాడు తమ్ముడి మీద. ఎవరి మీద కోపం పెట్టుకున్నాడు పిల్లలు? కయ్యను తమ్ముడైనా హేబెల్ మీద కోపం పెట్టుకున్నాడు పిల్లలు. కోపం పెట్టుకొని అలానే మనసులో ఉంచుకొని మనం కూడా ఒకసారి కోపం వస్తే వెంటనే మర్చిపోవు. ఒక రెండు రోజులు మూడు రోజులు కోపాన్ని మనసులో పెట్టుకొని టైం వచ్చిందిగా వీళ్ళ పని చెప్పాలి, టైం వచ్చిందిగా వీళ్ళ పని చెప్పాలి. క్లాసులో అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే పిల్లలు మనం అలాంటి మనసుని కలిగి ఉండకూడదు. వెంటనే క్షమించే మనసుని కలిగి ఉండడం, ప్రేమించే మనసుని కలిగి ఉండటం మనం అలా ఉండాలి పిల్లలు. అయితే అలా మనసులో పెట్టుకొని తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఒక రోజు, తమ్ముడు ఏం చేస్తున్నావు? మనసులో ఏమో కోపం, పైకేమో తమ్ముడు ఏం చేస్తున్నావు? రోజు గొర్రెలు కాయడమేనా, రా ఒకసారి మనం పొలం చూద్దాం, పొలంలో ఎలా ఉందో పంట ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దామా, రా తమ్ముడు అట్లా లాంగ్ వాక్ వెళ్ళొద్దాం అంటాడు. హేబెల్కి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం కదా, హేబెల్కి ఏముండదు, దేవుడు అన్నా మమ్మీ డాడీ అన్నా అన్నయ్య అన్నా చాలా ఇష్టం అన్నమాట. అయితే అన్నయ్య పిల్లగానే సరే అన్నయ్య పద వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరు చక్కగా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు? వాళ్ళ పొలం చూడటానికి వెళ్తున్నారు. ఇద్దరు వాళ్ళ పొలం చూడటానికి వెళ్ళిపోతున్నారు. అయితే పొలంలో మాట్లాడుకుంటూ ఏం చేశారంటే పిల్లలు, మాటల్లో పెట్టి మంచిగా మాట్లాడతా ఇదిగో కొట్టేస్తాడు పిల్లలు. ఏం చేశాడు, ఇలా ఏం చేశారంటే ఒక పెద్ద రాయి తీసుకొని పిల్లలు వాళ్ళ అన్నయ్య తల మీద ఇలా ఒక రాయి తీసుకొని పెద్ద రాయి ఇలా కొట్టేస్తాడు పిల్లలు. అమ్మో ఇంత పెద్ద రాయే, మా తమ్ముడు నేను కొట్టొచ్చా కొట్టకూడదా, మా తమ్ముడికి ఏమన్నా అయితే ఏంటి అస్సలు ఆలోచించలేదు. మనం కూడా అంతే కదా పిల్లలు, ఒక్కోసారి కోపం వచ్చింది అనుకోండి చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాం కదా, అట్లా విసిరేయకూడదు. దేవుడిచ్చిన వస్తువుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది వస్తువు అయినా సరే, బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినా పేరెంట్స్ అయినా దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే అలా కొట్టేసేటప్పుడు పిల్లలు పాపం హేబెల్కి ఏం తెలియదు కదా, ఇలా పడిపోయి చనిపోయాడు పిల్లలు. చనిపోతే పిల్లలు ఇంకా దేవుడు చూస్తున్నాడు కదా, అమ్మయ్యా చంపేశాను పని అయిపోయిందని ఇలా అనుకోని చేతులు ఇంకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుడు పిలిచాడు. ఎవ్వరు చూడలేదులే అనుకున్నాడు. ఎవరు చూశారు? దేవుడు చూశారు. మనం కూడా అంతే, ఏదైనా వెళ్ళి ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ ఉంటే ఏం చేస్తాము, మమ్మీ ఒక చాక్లెట్ తీసుకుందా అంటాము, ఒకటి చెప్పి తీసుకుంటాం ఒకటి చెప్పకుండా తీసుకుంటాం, ఎవరు చూడలేదులే అనుకుంటాం. కానీ ఏసై చూస్తున్నాడు కదా పిల్లలు, మమ్మీ డాడీని చాక్లెట్స్ విషయంలో కానీ టీచర్స్ ని హోంవర్క్ విషయంలో కానీ మనం అస్సలు చీట్ చేయకూడదు. ఒక్కోసారి టీచర్స్ ఎక్కువ టైం లేక లెసన్ చెప్పి హోంవర్క్ తమ అందరు చేశారా, టైం లేదా రేపు చూస్తామంటే చేశాను టీచర్ అని చేతులు ఎత్తుతారు కదా. అవును, అట్లా ఉండకూడదు మనం. చేయకపోతే టీచర్ చేయలేదు టీచర్ రేపు చేస్తాను టీచర్ ఇది రీజన్ అని చెప్పాలి. అప్పుడు అలానే ఏం చేశాడంటే ఎవరు చూడలేదులే అనుకున్నాడు ఏసయ్య. చూసేశాడు, చూసి కయ్యను కయ్యను అని పిలిచాడు. ఇట్లా చూశాడు దేవుని కళ్ళి. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని అడిగాడు. ఎక్కడున్నాడు హేబెలు? ఉన్నాడా? చనిపోయాడు కదా. కయ్యనికి టెన్షన్ వచ్చేసింది పిల్లలు. అమ్మో ఎవరు చూడలేదు అనుకున్నాను కానీ ఏసయ్య చూసేశాడు, ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అనుకుంటాడు. కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అంటే ఇట్లా దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు పిల్లలు.
మాట్లాడుతూ ఉంటే నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే నేనేమన్నా కావాలి వాడలా నా తమ్ముడికి అంటారు పిల్లలు కోపంగా. మనం కూడా ఏమన్నా చెప్తే ఓ నాకు తెలియదు పో నాకేం తెలుసు అన్ని నన్నే అడుగుతావు అక్కడ అడగొచ్చుగా చెల్లిని అడగొచ్చుగా ఆ తమ్ముడిని అడగొచ్చుగా నాకే చెప్తావు అట్లా అనకూడదు పిల్లలు. అసలు చూడండి అడుగుతుంటే చక్కగా చంపేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోయి ఏమంటున్నాడు నేనేమన్నా కావాలి వాడనా అంటున్నాడు పిల్లలు. నేనేమన్నా బాడీ గార్డ్నా నాకేం తెలుసు నా తమ్ముడు సంగతి అంటున్నాడు. ఏసయ్య ఏం చేస్తున్నారంటే సరే తెలియక చేశాడులే కావాలని చేయలేదులే క్షమిద్దామని చెప్పి అడిగాడు పిల్లలు. కానీ ఏం చేశాడు సమాధానం రెక్లెస్ గా చెప్పాడు. ఒకసారి పిల్లలు ఇలానే ఒక అక్క తమ్ముడు ఉండేవాళ్ళు. అక్క తమ్ముడు వాళ్ళిద్దరూ కూరు అనమాట ఒక ఇంట్లో పని చేస్తున్నారు. ఆ పని చేస్తూ పిల్లలు ఆ అక్కేమో ఇంట్లో పంటలు తోమటం బట్టలు ఉతకటం ఆ ఇల్లు తుడవటం ఈ పని అంతా అక్క చేస్తుంది. తమ్ముడేమో గార్డెనింగ్ వర్క్ అనమాట చెట్లు చక్కగా చూసుకోవడము చెట్లకి వాటరింగ్ చేయడము అక్కడ బాతులు కొన్ని ఉన్నాయి ఆ బాతుల్ని చూసుకోవడము తమ్ముడు పని. ఒకరోజు తమ్ముడు బాతులు అలా కాస్తూ ఉంటే ఆ బాత అలా పక్కకి వెళ్ళిపోతుందంట. పక్కకి వెళ్ళిపోతే అటలమాక అని చెప్పి కర్ర తీసుకొని కొట్టేస్తాడు బాతుని. గట్టిగా తగిలి బాత ఏమైపోయింది చనిపోయింది. అమ్మో బాత చనిపోయింది ఎట్లా ఇప్పుడు మా యజమాని చూశాడు అనుకో ఏమైపోతుంది నన్ను కొట్టేస్తాడు అని చెప్పి ఏం చేశాడంటే ఎవరికి తెలియదని ఒక గుంత తీసి గుంతలో పెట్టేస్తాడు ఎవ్వరు చూడలేదు అనుకుంటారు అనుకొని ఆ కయ్యలాగా ఇలానే చేతులు దులిపేసుకొని ఏం చేశాడు వెళ్ళిపోయి మళ్ళీ మిగిలిన బాతుల్ని చూసుకోవడం పని చేసుకుంటున్నాడు. నెక్స్ట్ డే రోజు వాళ్ళ అక్క తమ్ముడు నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా ఇవాళ ఇల్లు ఉడవ్వా అని అక్క ఇల్లు ఉడవటం నీ పని కదా ఇల్లు ఉడవటం ఎవరి పని పిల్లలు వాళ్ళ అక్క పని కదా నీ పని కదా నన్ను ఊడవమంటావేంటి నా వల్ల కాదు నాకున్న పని చాలా ఉంది కానీ నేను చెయ్యలే కానీ నువ్వే చేసుకో. అరే తమ్ముడు చెయ్యరా నేను చెయ్యనంటే చేస్తావా లేకపోతే అరే మన బాతుల్లో ఒక బాతు తగ్గిందే అనిద్ది. అమ్మ వీళ్ళ తమ్ముడికి భయం వచ్చేసింది. ఇప్పుడు ఏసయ్య అడిగాడు కదా కయ్యని నీ హేవేలు తమ్ముడైన హేవేలు ఎక్కడా అని అంటే నేనేమన్నా కావాలి వాడినా అన్నాడు కదా అట్లా ఇప్పుడు వీళ్ళక్క చూసింది అనమాట. ఈ తమ్ముడు బాతుని కప్పి పెట్టేయడం వాళ్ళక్క చూసింది ఏసయ్యతో పాటు. వాళ్ళక్క చూసి బాతు అక్కడ తగ్గిందే అనింది. అక్క అది మనం కూడా అంతే ముందే చెప్పకుండా వాళ్ళకి దొరికిపోయా అది అది అని చేతులు నలుపుకుంటా ఉంటాం. అయితే అరే బాతయు లేదు అంటే అక్క అక్క అంటాడు. సరేలే అమ్మగారికి చెప్పనా అక్క అక్క చెప్పద్దు అక్క అక్క ప్లీజ్ అక్క అమ్మగారు నన్ను కొడతారు అక్క సరే ఇల్లుడు అట్లా అయితే అక్క సరేలే ఊడుస్తాలే కానీ ఇల్లు ఊడ్చాడు పిల్లలు. సరే ఆ రోజు అలా అయిపోయింది. నెక్స్ట్ డే అరే తమ్ముడు కొంచెం నడుము నొప్పులుగా ఉన్నాయి కానీ ఈ రోజు ఇల్లు ఊడ్చి బండలు కూడా తొడవరా అక్క పోక నిన్నంటే ఏదో చెప్పావు ఇవాళ కూడా నేను చేయను అక్క అంటాడు. అంటే అరే బాతు అంటారు అక్క. అప్పుడు వాడికి మళ్ళీ భయం వచ్చేసి ఆ యజమానురాలు ఎక్కడ కొడతారో ఓనరని మళ్ళీ భయం వచ్చేసి సరే లెక్క చేస్తా లెక్క అంటారు పిల్లలు. ఇంకా నీ వాడు ఆ రోజు చేస్తాడు. నెక్స్ట్ డే వచ్చి అరే తమ్ముడు ఈరోజు అంట్లు పడతాము అనిద్ది వాళ్ళ అక్క. అక్క ఏంటక్క రోజు నాతోనే చేపిస్తున్నావు నా పని నీ పని నేను చెయ్యలేకపోతున్నాను అక్క ప్లీజ్ అక్క నువ్వు చేసుకోక అరే చేస్తావా లేకపోతే బాతు సంగతి అనిద్ది వాడు అక్క. మళ్ళీ వాడు బాధగా సరేలే అని చెప్పి పని చేస్తాడు. అంట్లు తోముతాడు బట్టలు పండలు తుడిచేస్తాడు ఇల్లు ఉడుస్తాడు మొత్తం వాడే చేసేస్తాడు. ఇంకా తర్వాత ఫోర్త్ డే వస్తుంది అరే తమ్ముడు ఈరోజు కొంచెం బట్టలు కూడా ఉతుకురా ఒళ్ళు అంత నొప్పులు ఉన్నాయిరా అస్సలు బాగలేదురా అనిద్ది. ఏం చెయ్యను పో అంటాడు. ఏంట్రా నోరు లేస్తుంది అంటది. ఏం చెయ్యను పోక్క నా వల్ల కాదు నాకు అసలు ఓపిక లేదు రోజు నేనే చెయ్యాలా నువ్వు చేసుకో. ఏంట్రా ధైర్యంగా మాట్లాడుతున్నావు నిన్నటి దాకా అక్క అక్క అని బతికినాడా ఇప్పుడెంత చేసుకోపో అంటున్నావు ధైర్యంగా మాట్లాడేస్తున్నావేంటి అనిద్ది వాళ్ళ అక్క. తమ్ముడు పోక్క అరే అమ్మగారికి చెప్పనా చెప్తావా చెప్పొద్దు అక్క చెప్పనా మరి ఆ చెప్పొద్దు అంటే పని చేసేయనిది. అరే పని చేసేయంటే ఆ నేను చెయ్యను. అరే అమ్మగారికి చెప్పనా చివరికి వాడికి విసుకొచ్చి ఆ చెప్పుకోపోక అంటాడు. అప్పుడు వాళ్ళక్క ఆశ్చర్యేసింది ఇదేంది నిన్నడు నాకు ఎంత భయపడ్డాడు కదా ఇప్పుడేంటి చెప్పుకోపో అంటున్నాడు ఏమైంది ఈ గ్యాప్ లో అని చెప్పి వాడక్క అరయ్యింది అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. అక్క పిచ్చక్క నేను నిన్ననే చెప్పేసి అమ్మగారు నీ టార్చర్ తట్టుకోలేక నీ పని చేయలేక ఏదైతే అదయింది ఒక దెబ్బ దేవు అమ్మగారితో తినేద్దాము అని చెప్పి అమ్మగారి దగ్గరికి వెళ్ళి
అమ్మగారు నేను బాతులు ఇట్లా కాస్తుంటే అనుకోకుండా కర్ర తగిలి చనిపోయింది అమ్మగారు బాతు అని చెప్తాడు. చెప్తే వాళ్ళ అమ్మగారు ఊరి అంతేనా దీనికి ఎందుకురా అంత భయపడతావు అనింది అమ్మగారు. ఇంక చెప్పుకోపో నువ్వు చెప్పుకుంటే అంటాడు ఆ పిల్లోడు. అప్పుడు వాళ్ళ అక్క అయ్యో అలానా అని ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఓపిక తెచ్చుకొని పని అంతా చేసుకునేది. చూసారా పిల్లలు, సత్యం మనల్ని స్వతంత్రంలోకి నడిపిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది కదా. తను నిజం తనంతట తను వెళ్ళి అమ్మగారి దగ్గర ఒప్పుకోబట్టి ఎంత ధైర్యం వచ్చింది, వచ్చిందా రాలేదా, ధైర్యంగా ఉన్నాడా లేదా. అప్పుడు దాకా వాళ్ళ అక్క చెప్పిన పని అంతా చేశాడు. ఆ ఒక్కసారి ఆ తను చేసిన ఆ సీక్రెట్ ని రివీల్ చేయగానే ఏమొచ్చేసింది తనకి, ధైర్యం వచ్చేసింది. అప్పుడు తన పనే తను చేసుకుంటున్నాడు సంతోషంగా. అలానే యేసయ్య కూడా అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అంటే, ఆ యేసయ్య ఇలా నాకేందో కోపం వచ్చింది, నేను తెలియక చేశాను, కావాలని చేయలేదు, ఎందుకు అట్లా అయిపోయాను, నాకు కోపం వచ్చేసి అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా నేనేమన్నా కావాలవాడనా అంటాడు పిల్లలు. అప్పుడు ఏసీకి కోపం వచ్చేసి ఆ నువ్వు దేశ దిమ్మరు అవుతావని ఆ శపిస్తాడు పిల్లలు. సో దేవునికి ఇష్టకరంగా ఉండకుండా ఆ దేవునికి ఇష్టకరమైన మాటలు మాట్లాడకుండా ఆ అది చెయ్యండి కాక మళ్ళీ దేవుడే వచ్చి అడిగితే ఎంత రెక్లెస్ సమాధానమో. మనం కూడా మన పెద్దలైన వాళ్ళకి టీచర్స్ కి మమ్మీ డాడీకి ఎప్పుడు అలా రెక్లెస్ గా సమాధానం చెప్పకూడదు పిల్లలు. చెప్తే కయ్యను ఎట్లాగా బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడో మనం కూడా అలా అవ్వకూడదు కదా. ఆ అయితే ఇదంతా ఎందుకు జరిగింది పిల్లలు, ఎందుకు జరిగిందంటే వాళ్ళు అర్పించే బలి శ్రేష్టమైనది అర్పించాలి అనే మనసు హేబేలుకి వచ్చింది కానీ కయ్యనికి రాలేదు పిల్లలు కదా. హేబేలు అయితే ఆ తన పొలం అయితే పండించుకుంటున్నాడు, చాలా పండుతున్నాయి పంటలు, ఆ దేవుడు చక్కగా ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు చూడండి ఆకే సారీ కయ్యను. కానీ ఏం చేస్తున్నాడు, దేవునికి కురచ బుద్ధితో కొంచెం ఇస్తున్నాడు, ఆ ఏదో ఒకట్లే. వాళ్ళ తమ్ముడు కూడా ఎందుకురా అంత మంచి దేవుడికి ఇవ్వడం వద్దులే, దేవుడు ఏం చేసుకుంటాడు అని తమ్ముడితో కూడా అన్నాడు పిల్లలు. అలా ఉండొచ్చా పిల్లలు, దేవుడికి ఇచ్చే విషయంలో మనం శ్రేష్టమైనది. ఆ హేబెలు ఎలా అర్పించాడు, ది బెస్ట్ చూస్ చేసుకొని ఉన్న వాటిలో ఏది మంచిదో చూస్ చేసుకొని హేబెలు తన అర్పణని అర్పించాడు పిల్లలు. అయితే అట్లానే మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం కూడా ఎప్పుడు అమ్మమ్మీ ఏదైనా చేసింది అనుకోండి, స్నాక్స్ చేసింది అనుకోండి, సపోజ్ మసాలా చేసింది అనుకోండి, ఒక ప్లేట్లో పెట్టిస్తా రెండు ప్లేట్లలో, ఇదిగో నువ్వు ఒకటి తీసుకొని తుడుకు ఒకటి ఇవ్వు అనిద్ది. మనం ఏం చేస్తాము, ఏ ప్లేట్లో ఎక్కువ ఉంది, ఒక్క స్పూన్ అయినా ఏ ప్లేట్లో ఎక్కువ ఉంది, ఆ ఎక్కువది మనం తీసుకొని కొంచెం తక్కువ ఉన్నది తమ్ముడికో అక్కకో చెల్లికో ఇస్తాం కదా. అట్లా కాదు పిల్లలు, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి, దేవుని స్వరూపంలో ఉన్న మనుషులకి అంటే మన తోటి వారికి కూడా మనకున్న దానిలో శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం కూడా అది దేవుడికి చాలా ఇష్టమైన మనసు. దేవుడంట ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తాడంట, అందుకని మన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలి. ఒకసారి పిల్లలు ఇలానే ఇలా శ్రేష్టమైనది ఇచ్చే విషయంలో ఒక అతను ఏం చేశాడంటే, తనకి గొర్రెలు ఉన్నాయి, ఇట్లానే ఆ హేబెల్ లాగానే గొర్రెలు ఉన్నాయి అన్నమాట. ఆ 100 గొర్రెలు ఉన్నాయి పిల్లలు, ఆయనకి 100 గొర్రెలు ఉంటే ఒక రోజు గొర్రెలకు ఏమొచ్చిందంటే ఒక డిసీజ్ వచ్చింది. అదేంటి, స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొన్న వరకు కరోనా వచ్చింది కదా, అది ఎట్లా స్ప్రెడ్ అయింది, భయపడిపోయాం కదా మనం. ఆ అయితే ఆయన దేవుడి కృప వల్ల మనందరం క్షేమంగా ఉన్నాము, దేవునికి దాన్ని బట్టి స్తోత్రాలు. అయితే అలానే ఆ గొర్రెలకు ఒక డిసీజ్ వచ్చింది అనమాట. ఆ డిసీజ్ ఏంటి, ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంది పిల్లలు. అలా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఆ గొర్రెల కాపరికి భయం వచ్చేసింది. భయం వచ్చేసి అమ్మో ఈ గొర్రెలు ఏమవుతాయో అని పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, ప్రేయర్ చేయించుకున్నాడు. పాస్టర్ గారు ఒక గొర్రెకి వచ్చింది, పాస్టర్ గారు ఒక గొర్రె నుంచి 10 గొర్రెలకు వచ్చేసినాయి, అట్లా 20కి వచ్చేసింది పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, ఈ 100 పాడైపోయినాయి అనుకోండి పాస్టర్ గారు, చనిపోతే నా జీవితం ఏం కావాలి, నాకు ఇంక అదే కదా ఆధారము అని చెప్పి అడిగితే సరే అని పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే ఏమని చెప్తారంటే పాస్టర్ గారికి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, తగ్గిపోయింది అనుకోండి 50 గొర్రెలు దేవుడికి ఇచ్చేస్తా, 50 గొర్రెలు నేను ఉంచుకుంటా, అంటే 50% దేవుడికి ఇస్తున్నాడు అనమాట. ఆ మాట ఇచ్చాడు. సరే అని పాస్టర్ గారు భారంగా కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ మనం కూడా మనకి ఏదైనా అవసరం వస్తే ఇబ్బంది వస్తే వెళ్తాం కదా ప్రేయర్ చేయించుకోవడానికి,
ఆ నిండు మనసుతో చక్కగా ఏ బాధ వచ్చినా, ఇప్పుడు మీరు హెల్త్ బాగలేదు, ఛాన్సెస్ వచ్చినాయి బాగలేదు అంటే అక్కళ్ళు శ్యామక్క నిమ్మక్క పాషంట్ల వాళ్ళ అక్క అనే వాళ్ళంతా చక్కగా ప్రేయర్ చేస్తున్నారు కదా, ఎంత భారం కలిగి ఆ ఇది దేవుని పని అని అట్లానే పాస్టర్ గారు కూడా బాగా ప్రేయర్ చేశారంట పిల్లలు, బాగా ప్రేయర్ చేస్తే కన్నీటి ప్రార్థన. ఈయనైతే చక్కగా కొంతసేపు ప్రార్థన చేసుకుని పడుకున్నాడు, కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కన్నీటి ప్రార్థన చేస్తారు మనం నిద్రపోయే టైంలో కూడా. ఆ వాళ్ళని మనం చాలా ఘనంగా ఎంచుకోవాలన్నమాట. అయితే కన్నీటి ప్రార్థన చేస్తాడు, అద్భుతంగా ఏమైపోయింది తెలుసా, గొర్రెలన్నీ స్వస్థపడిపోయినాయి, క్యూర్ అయిపోయింది అనమాట. క్యూర్ అయిపోతే ఇంకా ఏం చేస్తాడు, పాష గారి దగ్గర, పాష గారు మీరు ప్రార్థన చేస్తారు కదా, గొర్రెలన్నీ క్యూర్ అయిపోయినాయి, చక్కగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, ఆ ఇదిగో నేను మీకు 50 గొర్రెలు ఇస్తాను అన్నాను కదా, ఇస్తాను పాష గారు, తీసుకొస్తాను పాష గారు అంటాడు. సరేనయ్యా అంటాడు. పాష గారు ఏమైనా ఆ గొర్రెల కోసం ప్రార్థన చేశాడా? కాదు పిల్లలు, వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళ జీవనాధారం బాగుండాలి అని దేవుని సేవకుని బాధ్యతగా ప్రార్థన చేశారు. అయితే ఇతని ఇంటికి వెళ్ళి పాష గారికి 50 గొర్రెలు ఇస్తానన్నానే, ఎందుకు ఇవ్వాలి ఆయన 50 గొర్రెలు, పాస్టర్ గారు ఏం చేసుకుంటాడు అని ఆలోచన వచ్చింది. కృష్ణ పిల్లలు పడుకొని ఆలోచిస్తా ఉంటాడు, అలా ఆలోచించి ఎందుకులే 50 గొర్రెలు, ఎందుకు 20 గొర్రెలు ఇద్దాంలే. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు 50 గొర్రెలు మీరు ఏం చేసుకుంటారు పాస్టర్ గారు, 20 గొర్రెలు ఇస్తా పాస్టర్ గారు అంటాడు. పిల్లలు వింటన్నారా పిల్లలు అందరూ? ఓకే, 20 గొర్రెలు ఇద్దాం అనుకుంటాడు పిల్లలు. ఎన్ని గొర్రెలు? 20. ఓకే గుడ్. 20 గొర్రెలు ఇద్దాం అనుకుంటారు పిల్లలు. ఆ 20 గొర్రెలు ఇద్దామని వెళ్ళి పాష గారు చెప్తే, సరేనయ్యా నేను ఏమన్నా అడిగానయ్యా, నీకు ఎలా మనసు వస్తే అలానే ఇవ్వు అంటాడు. సరే అని మళ్ళీ వెళ్ళి పడుకొని ఇంకో నెక్స్ట్ డే 20 గొర్రెలు ఏం చేసుకుంటారు పాష గారు, ఒక 10 ఇద్దాంలే అనుకుంటారు. మళ్ళీ వెళ్ళి పాష గారు చెప్తారు, పాష గారు మళ్ళీ సరే అంటారు. ఈసారి ఏం చేస్తారు ఆయన, అన్ని గొర్రెలు పాష గారు ఏం చేసుకుంటారు, ఒక గొర్రెలు ఇద్దాంలే అనుకుని వెళ్ళి పాష గారు చెప్తే పాష గారు మళ్ళీ సరే అంటారు. సరే అన్న తర్వాత ఆ మళ్ళీ పడుకొని ఒక గొర్రె ఇచ్చాను అనుకోండి, పాష గారు ఇంట్లో ఉంది 5 గురు 6 గురు, ఆ గొర్రెను కట్ చేసినా, ఒకవేళ వాళ్ళు మాంసం చేసుకున్నా అంత మాంసం వాళ్ళు తింటారా అని ఒక కోడి ఇద్దామని ఫిక్స్ అవుతాడు పిల్లలు. చివరికి ఇతను ఎప్పుడైతే ఇలాంటి మనసు వచ్చేసిందో, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనవి హేబేలు లాగా, ఆ హేబేలు ఎలాగా ది బెస్ట్ ఇచ్చాడో, ఆ ది బెస్ట్ కాకుండా ఏం ఇవ్వాలనుకున్నాడు, ది బెస్ట్ చూస్ చేసుకొని ఇచ్చాడు కదా హేబేలు. ఇలా ది బెస్ట్ ఇవ్వకుండా చిన్నది ఏదో ఎదుర్కొని తీసుకెళ్లాడు కదా పిల్లలు, ఆ అట్లా చిన్నది ఇద్దాం అనుకొని అట్లా తీసుకెళ్లాడు కదా అతను. ఆ ఏం చేశాడు, చివరికి కోడిని ఇచ్చాడు కదా. ఎప్పుడైతే ఆ మనసు వచ్చేసిందో మిగిలిన గొర్రెలకు కూడా ఆ డిసీజ్ మళ్ళీ రావడం మొదలు పెట్టింది పిల్లలు, మళ్ళీ రావటం మొదలు పెట్టి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ పాష గారి దగ్గరికి ప్రార్థనకు బయలుదేరాడు. చూడండి, అదే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే, ఆ దేవుణ్ణి ఘనంగా ఎంచుకుంటే, ఇవన్నీ ఇచ్చింది ఎవరు పిల్లలు, మనకి ఏసయ్య కదా. మనకి పెన్సిల్ ఇచ్చిన, ఎరేజర్ ఇచ్చిన, షార్ప్నర్ ఇచ్చిన, మంచి మంచి డ్రెస్సులు ఇచ్చిన, మంచి ఇల్లు ఇచ్చిన, లేదా మంచి జాబ్ ఇచ్చిన, మంచి ఆహారం ఇచ్చిన, ఎవరు ఇచ్చారు మనకి అన్ని? ఏసయ్య కదా. ఆ అయితే ఏసయ్య ఇచ్చింది, ఏసయ్యకి ఇవ్వడానికి కూడా ఒక్కొక్కసారి అబ్బా ఏసయ్య ఏం చేసుకుంటాడే. అవును పిల్లలు, ఏసయ్య మనకు కనిపించడు కానీ దేవుని పోలికలో పుట్టిన మనుషులకి మనం సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్లే. మిక్కిలి అర్పులైన ఈ సహోదరులు ఒకరికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే అని దేవుడు మాట్లాడాడు కదా. ఆ మనం మన ఫ్రెండ్స్ కి దేవునికి ఏది ఇచ్చినా ఏది సమర్పించినా ఏం చేయాలి పిల్లలు, శ్రేష్టమైనది ఇవ్వాలి, ది బెస్ట్ దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ది బెస్ట్ ఇస్తే దేవుడు చాలా సంతోషించి ఇంకా మరి ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి పిల్లలు, దేవుడు నిజంగా హేబేల్ అర్పణను అర్పించాడు. హేబేల్ చనిపోగానే వెంటనే వచ్చి కయీను క్వశ్చన్ చేశాడు. కయీను, ఏమైంది నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా? ఆ నీ తమ్ముడైన హేబేల్ రక్తము భూమిలో నుంచి మొరపెడుతుంది. చూడండి, హేబేలు మన ప్రార్థనే కాదు పిల్లలు, హేబేలు రక్తం కూడా మొరపెట్టింది కదా, మొరపెట్టిందా లేదా? ఆ ఆ రక్తంలో ఏ కల్మషము లేదు, హేబేలు రక్తంలో ఏ కల్మషము లేదు పిల్లలు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఆ హేబేలు రక్తం పెట్టిన మొరని విన్నాడు. ఆ హేబేలు రక్తంలో అబద్ధాలు ఉన్నాయా? లేవు. దొంగతనాలు ఉన్నాయా? లేవు. కుళ్ళు మనసుందా?
లేదు. ఏం మనసుంది? శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి, నా తోటి వారిని నేను ప్రేమించాలి అనే గొప్ప మనసు హేబెరు రక్తంలో ఉంది. ఆ హేబెరు రక్తము ఇలా ఆ దేవునికి భూమిలో నుంచి నేలలో నుంచి మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకించాడా లేదా పిల్లలు? ఆ హేబెరు ప్రార్థన ఆలకించాడు. మనం కూడా దేవుణ్ణి ఘనంగా ఎంచుకుంటే, తోటి వారిని ఘనంగా ఆ ఎక్కువగా ప్రేమిస్తే, ఆ కనిపించని ఈ తోటి వారినే ప్రేమించలేకపోతే కనపడని నన్నెట్లా ప్రేమిస్తావు అని దేవుడి వాక్యం సెలవిచ్చింది కదా పిల్లలు. అట్లాగా హేబెల్ని మనం మోరల్ గా తీసుకొని తనకున్న ప్రతి దానిలో హేబెల్ ఎలా ఇష్టంగా శ్రేష్టంగా అర్పించాడో మనం కూడా అలానే చేద్దామా పిల్లలు? మనం కూడా దేవుడికి ఇష్టంగా ఆ శ్రేష్టమైనవి మనం ఉదయం లేవగానే ప్రేయర్ చేసుకోవాలి. ఆ లేచాక పనంతా అయిపోయాక హోంవర్క్ అంతా పెండింగ్ పెట్టుకున్నాక అప్పుడా దేవునికి సమయం ఇచ్చేది పిల్లలు. మన సమయంలో దేవునికి శ్రేష్టమైంది ఇవ్వాలి. అవును, మనం ముందు దేవునికి లేవగానే చక్కగా బైబుల్ తీసుకొని ఆ మెమరీ వర్స్ ఏం చెప్పారు మెమరీ వర్స్ చదువుకొని, లేదని ఇంకో చాప్టర్ ఏదన్నా చదువుకొని, ఆ దేవుడా ఏసయ్య ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడా ఏసయ్య, ఆ నేను టైం అయిపోతుంది రాజీ టైం అయిపోతుంది కంక్లూషన్ ఇచ్చి ఓకే ఆ శ్రేష్టమైంది ఇవ్వు, ఆ నేను ఇట్లా నీ ప్రార్థన ఏదైతే నేను చదువుకున్నాను అది నా జీవితంలో ఉండేలాగా ఇవ్వు ఏసయ్య అని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకోవాలి దేవునికి. మన సమయాన్ని కూడా శ్రేష్టమైన సమయాన్ని ఉదయకాలపు సమయాన్ని మనం ఇవ్వాలి. ఓకేనా పిల్లలు? రోజు అందరు ప్రేయర్ చేసుకుంటున్నారా? రోజు బైబుల్ చదువుతున్నారా? ఓకే, నిజంగా మీరు ఇన్ని రోజులు ఇలా చక్కగా కూర్చున్నారంటే అది దేవుని కృప. మీ పేరెంట్స్ కూడా మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. మీరు చాలా బ్లెస్డ్ పీపుల్ అన్నమాట. దీన్ని ఇలానే అందరూ కంటిన్యూ చేసుకోండి పిల్లలు. ఓకే, కంఠస్థ వాక్యం చూద్దామా? దేవునికి మనం ఎలాంటిది ఇవ్వాలి పిల్లలు? శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తాడు. ఇదిగోండి పిల్లలు కంఠస్థ వాక్యం, దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని వానిని ప్రేమించును. 2 కొరింథీయులకు 9:7. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రార్థన చేసుకుందామా? 1, 2, 3. పరిశుద్ధుడా తండ్రి, కనుడ పూజ్యుడా ఏసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, నీ సన్ని తోడుగా ఉంచి నాతో మాట్లాడావు, బిడ్డలతో మాట్లాడావు, వందనాలు అయ్యా. అయ్యా, నీకు ఏది సమర్పించినా ది బెస్ట్ చూస్ చేసుకొని మేము సమర్పించాలి ప్రభువా. నాయన, సమయమైనా సరే, ధనమైనా సరే, వస్తువులైనా సరే, మంచివి నీకు ఇచ్చే నాయన, నిన్ను ఘనంగా ఎంచుకునే మనసు నాకు బిడ్డలకి దయచేయమని, ఈ మాటలు ఫలించేలాగా కృప చూయించమని, అయ్యా తప్పులుంటే మన్నించమని, అయ్యా అజ్ఞానిని తెలివి తక్కువ దాన్ని ప్రభువా, మాట్లాడటం తెలియని దాన్ని అయ్యా నాయన నన్ను క్షమించమని, కృప చూయించమని. నిమ్మే నువ్వు చేసే ప్రార్థన నువ్వు స్టార్ట్ చేసి అయిందా అక్క? ప్రైజ్ లాడక్క, పర్లోక ప్రార్థన. పిల్లలకి ప్రార్థన వినబడలేదేమో. సర్వోన్నతుడ జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇంతవరకు కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, అందరిని బట్టి మీకు స్తోత్రం. రాజుని బట్టి నీకు వందనములయ్యా. మరి తండ్రి చేరవచ్చిన ప్రతి చని బిడ్డను బట్టి నీ సన్నిధిలో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని మా ముందు నడిపిస్తున్న శాలెం అన్నని బట్టి నీకు వందనములయ్యా. అన్న తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమకరంగాను, మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన మా ప్రభు మా తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా మేము రేపటి దినాన్ని ఎలాగన కలుసుకుని భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుక ఉంచు ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. చెప్పినాను పరలోక ప్రార్థన చెప్పు రూత్. పరలోకమంతన మా తండ్రి, నీ ఆమ పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు భూమి అంతా నడివేను గాక, మందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మరి అపరాధం చేసిన వాడిని మేము క్షమించుకోకడం మా అపరాధం క్షమించు, మరి అపరాధం చేసిన వాడిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని చోదరులకు తెక్కను తప్పి, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఇవైనా స్వామి.
Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. తండ్రి కుమార్నికి పరిశుద్ధాత్మకి త్రిత్వ దేవుని యొక్క క్రీస్తు యొక్క సహవాసము సన్నిధి ఆశీర్వాదము నిత్యము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క.